హాయ్ అండి నమస్తే నేను మీ సుస్మితని ఈరోజు చాలా టేస్టీగా ఉండే బెండకాయ మటన్ పులుసుతోటి మీ ముందుకు వచ్చానండి టేస్ట్ అయితే అద్దుర్స్ అంటారు మీరు ఇంకెందుకు అదే విధానం చూద్దామా ముందుగా కాల్ కేజీ మటన్ బోన్స్ని తీసుకోవాలండి మనం మటన్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా బోన్స్ పక్కన పెట్టుకున్న సరిపోతుంది తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా కడిగిన తర్వాత ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఆ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ని మూత పెట్టి ఒక ఆరు లేక ఏడు ఉడికించుకోవాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ మటన్ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది ఇన్స్టెంట్ చింతపండు పేస్ట్ అండి ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒక మూడు టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మరొక పదిహేను నిమిషాల పాటు ఈ మటన్ని ఉడికించుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత కాల్ కేజీ బెండకాయని కూడా ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బెండకాయలు సగం ఉడికిన తర్వాత ఇందులో ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది ఇది మామూలుగా మా అత్తమ్మ వాళ్ళ అత్తగారు ఇలా చేసేవాళ్ళంట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరి చేత వా అనిపించుకోండి ఇలా బెండకాయలు బాగా ఉడికిన తర్వాత చూడండి ఒకసారి బెండకాయ అనేది ఎంత బాగా ఉడికిందో చూసారు కదా బెండకాయ ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా ఎండి కొబ్బరి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొత్త కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము తర్వాత దీనికి తిరగమాత ఇప్పుడు పెట్టుకోవాలండి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అర టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు ఒక పది లేక పన్నెండు మెంతులను యాడ్ చేసుకోవాలండి ఆవాలు వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి మన ఎమ్మి అండ్ టేస్టీ మటన్ పులుసు రెడీ అయిపోయినట్లే చూసారు కదండీ ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మీరు కానీ ఈ యమ్మీ కూరని టేస్ట్ చేయండి ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం